హాయ్, ఇవాళ నేను రాయల్ కెనిన్ మ్యాక్సీ పప్పీ ఫీడ్ గురించి రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దీనికి ముందర నేను రాయల్ కెనిన్ మ్యాక్సీ స్టార్టర్ వాడిన నా పప్పీకి. నా ముందు వీడియోస్లో చూసుంటారు, నా దగ్గర బెల్జియన్ మెలనోయిస్ జెట్ బ్లాక్ పప్పీ ఉంది. ఓకేనా? సో మ్యాక్సీ స్టార్టర్ వచ్చేసి మీరు మదర్ గెస్టేషన్ ఉన్నప్పుడు వీనింగ్ అయిపోయినాక యంగ్ పప్పీస్కి మ్యాక్సీ స్టార్టర్ ఇస్తారు. ఓకే, అండ్ ఇది మ్యాక్సీ పప్పీ 2 మంత్స్ నుంచి 15 మంత్స్ పప్పీకి మ్యాక్సీ పప్పీ ఇస్తారు. మ్యాక్సీ స్టార్టర్ వచ్చేసి క్యారింగ్ మదర్ అండ్ యంగ్ పప్స్ అప్ టు 2 మంత్స్కి మ్యాక్సీ స్టార్టర్ ఇస్తారు. ఓకే, అండ్ ఇది మ్యాక్సీ పప్పీ వచ్చేసి మీడియం టు లార్జ్ డాగ్స్ ఫ్రమ్ అడల్ట్ వెయిట్ 26 to 44 kg, దానికి మ్యాక్సీ పప్పీ ఇస్తారు. ఓకే, ఇది అడల్ట్ వెయిట్, అంటే పప్పీ పెద్దగైనాక పప్పీ పేరెంట్స్ ఉండే వెయిట్ బట్టి ఈ మ్యాక్సీ పప్పీ రాయల్ కెనిన్ తీసుకుంటాము. ఒకవేళ దీనికంటే పెద్దదానికి మనం జైంట్ పప్పీ అని దొరుకుతుంది, దీనికంటే చిన్న సైజ్కి మినీ పప్పీస్ ఉంటుంది, మినీ పప్పీ ఫుడ్ ఉంటుంది. సో అన్నిటికీ డిఫరెంట్ గ్రేడింగ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇది 4 kg ప్యాక్. ఓకే, దీని ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2600 ఉంది, కానీ నాకు 2400 పడింది. ఓకే, మీకు లోకల్ పెట్ షాప్స్లో డిస్కౌంట్ ఇస్తాడు, దాంట్లో ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి 4 kg ప్యాక్. అండ్ ఈ 4 kg ప్యాక్ యావరేజ్గా మనకి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 9 డేస్ ఫీడింగ్ ఫర్ 10 మంత్స్ ఓల్డ్ పప్పీ. కాకపోతే నాకు 10 మంత్స్ ఓల్డ్ పప్పీ కాదు కాబట్టి నాకు ఇంక ఎక్కువ రోజులే వస్తుంది, దానిపైన నాకు పెద్దగా కంప్లైంట్ లేదు. బట్ ఈ ఫుడ్ గురించి నేను చెప్పాలంటే ఇది ఎక్సలెంట్ ఫుడ్. ఎందుకంటే నేను నా పప్పీ మీద రిజల్ట్స్ చూసినాను, నేను తెచ్చినప్పుడు 1.8 kg ఉంది. స్టార్టింగ్లో కొన్ని రోజులు సరిలేక పెట్టిన. ఓకే, దాని తర్వాత సెరలెట్ 300 grams ఒకటి పెట్టిన, దాని తర్వాత నేను రాయల్ కెనిన్ మ్యాక్సీ స్టార్టర్ ఇంట్రడ్యూస్ చేసిన, మ్యాక్సీ స్టార్టర్ గ్రేట్ రిజల్ట్స్ వచ్చింది. అండ్ లైక్వైజ్ నా పప్పీ కూడా అప్పటికి 2 మంత్స్ అయింది కాబట్టి, సో నేను ఇప్పుడు రాయల్ కెనిన్ మ్యాక్సీ పప్పీ 4 kg దానికి స్విచ్ అయినాను. ఓకే, అండ్ ఇంకా దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్కి పోతే మనము దీంట్లో ఏముంటుందంటే, మనకి ఇది ఒక కంప్లీట్ ఫీడ్, అంటే మళ్ళీ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నేను చెప్పినట్టు 26 to 44 kg అడల్ట్ వెయిట్ ఉన్న డాగ్స్కి, అండ్ 1 kg ఆఫ్ ఈ ఫుడ్లో 3801 kcal ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ 2 మంత్స్ పప్పీ నుంచి ఫీడ్ చేయొచ్చు. దీంట్లో సెలెక్ట్ చేసిన ప్రోటీన్ ఏదైతే ఉందో అది హై డైజెస్టబిలిటీ ఉంటుంది, అంటే వేరే దాంట్లో ఒకవేళ ప్రోటీన్ కంటెంట్ ఉన్నా కొద్దిగా క్రూడ్ కంటెంట్ ఉంటుంది, మనకి డైజెషన్ అంత ప్రాపర్గా ఉంటుందో లేదో తెలియదు. రాయల్ కెనిన్తో ఒకటి ఏంటంటే, రాయల్ కెనిన్లో ఏదైతే చెప్తారో అది 100% డెలివర్ చేస్తారు. నేను ఈ ప్రోడక్ట్ అంటే నాకు ల్యాబొరేటరీ కూడా ఉంది, దాన్ని వాడిన కాబట్టి చెప్తా. అందుకే ఇది ఇన్నిటికంటే పప్పీ ఫుడ్స్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్ పప్పీ ఫుడ్. ఓకే, అండ్ దీనిలో మనము కాంపోజిషన్కి వచ్చేస్తే దీంట్లో ఏమేమి ఉంటాయంటే నేను మీకు తిప్పి కూడా కంటెంట్స్ చూపిస్తా, బట్ ఎనీవేస్ మీరు కొనుక్కున్నా కూడా మీకు దొరికిపోద్ది. ఓకే, యా ఇక్కడ కాంపోజిషన్ ఉంటుంది. ఓకే, నేను చెప్తాను మీకు మామూలుగా కాంపోజిషన్ ఏముంటుంది ఏంటి అని. కాంపోజిషన్ వచ్చేసి దీంట్లో పౌల్ట్రీ ప్రోటీన్, డిహైడ్రేటెడ్ పౌల్ట్రీ ప్రోటీన్ ఉంటుంది, మేజ్ ఫ్లోర్ ఉంటుంది, డిహైడ్రేటెడ్ పోర్క్ ప్రోటీన్ కూడా ఉంటుంది, ఇందులో యానిమల్ ఫ్యాట్స్ ఉంటాయి, అండ్ ఫిష్ ఆయిల్ స్కిన్కి మంచిది, అండ్ సోయా ఆయిల్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఎడిటివ్స్ కూడా ఉంటాయి దీంట్లో, లైక్ విటమిన్ ఏ పప్పీ ఐస్కి దానికి మంచిది, విటమిన్ D3 ఫర్ స్కిన్ అండ్ బోన్స్, విటమిన్ ఈ ఉంటుంది, అండ్ ఇంకొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారు, అండ్ యాంటీఆక్సిడెంట్స్ కూడా. అండ్ దీన్ని న్యూట్రిటివ్ వాల్యూస్కి వస్తే నేను మిగతావన్నీ పక్కన పెడితే ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కంటెంట్ గురించి మాట్లాడితే
దీంట్లో హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, 30% ప్రోటీన్ ఉంటుంది దీంట్లో రాయల్ కెనిన్లో. ఫ్యాట్ పర్సెంట్ వచ్చేసి మనకి 16% ఫ్యాట్ ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు ఓపెన్ చేసి గ్రాన్యూల్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి జిప్ సిస్టమ్ లాగా ఇచ్చిండు, ఇది కొంచెం జిప్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మీకు మామూలుగా గ్రాన్యూల్స్ ఉంటాయి. ఓకే, ఇలా ఉంటుంది. ఇది మ్యాక్సీ పప్పీ గ్రాన్యూల్స్. ఓకే, ఇట్లా ఉంటుంది. ఇది ఫీడింగ్ వచ్చేసి దీనిపైన ఫీడింగ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు క్లియర్గా. ఇక్కడ వెనకాల ఫీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఓకే, నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ఫీడింగ్ గురించి చూద్దాం, ఫీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీ పప్పీ వెయిట్, ఇక్కడ వచ్చేసి ఏజ్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ అట్లా. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఎంత గ్రామ్స్ వాడాలని. ఓకే, ఇప్పుడు నా పప్పీ వచ్చేసి 2 మంత్స్ ఏజ్లో ఉంది, బ్రాకెట్ 2 మంత్స్ నుంచి 3 మంత్స్ మధ్యలో ఉంది. సో నేను ఇప్పుడు దీన్ని ఫీడ్ చేసేది ఏంటంటే 300 గ్రామ్స్. ఓకే, కొందరు ఏమంటారంటే 4 టైమ్స్ ఫీడ్ చేయండి పప్పీ అని అంటారు. బట్ నేను ఈ రాయల్ కెనిన్ ఇన్స్ట్రక్షన్స్ మీదనే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 2 to 5 మంత్స్ పప్పీకి ఈ 300 గ్రామ్స్ 1/3, 1/3, 1/3 3 టైమ్స్ డివైడ్ చేసిండు. ఓకే, అంటే మార్నింగ్, ఇది మార్నింగ్ 1/3, ఆఫ్టర్నూన్ మిడ్ డే 1/3, నైట్ 1/3. సో నేను ఇదే ఫాలో అవుతా, 300 గ్రామ్స్ 3 టైమ్స్ ఇస్తాను నేను. అంటే 300 గ్రామ్స్ని 100 గ్రామ్స్, 100 గ్రామ్స్, 100 గ్రామ్స్ 3 టైమ్స్ ఇస్తాను మొత్తం. ఓకే, సో ఇట్లా నేను ఫీడ్ చేస్తాను ఆ పప్పీకి. అండ్ దీంట్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి నాకు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చేస్తున్నా కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతోనే షేర్ చేయండి ఛానల్ గురించి.